దానికి సమాధానం. సరే, ఎర్రబెల్లి దయాకర్ రావు పక్క వారిని ఎప్పుడు మోసం చేస్తుంటారు? మీరు ఇప్పుడు మీకు అనుభవము గతంలో, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కొన్నిసార్లు సందర్భాల్లో కామెంట్ చేశారు. కాదండి, పార్టీ కడియం శ్రీహరి పార్టీ మారిండు, కడియం శ్రీహరి పార్టీ మారిండు అని అంటాను కదా. ఎవరు పార్టీ మారలేదండి? కేసీఆర్ పార్టీ మారలేదా? దయాకర్రావు పార్టీ మారలేదా? ఎవరు పార్టీ మారలేదు? దయాకర్రావు పార్టీ మారినది మామూలు విషయం కాదండి. నేనేమో ఎన్నికలకు ముందు వచ్చిన, కానీ మొత్తము తెలుగుదేశం పార్టీని అంతా నాశనం చేసి ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చి ఇక్కడ చేర్చింది దయాకర్రావు కదా. అంటే టీడీపీలో ఉండి నేను ఒక మాట చెప్పేటప్పుడు దానికి ఏ మేరకు మనము సమర్థించుకుంటాం అనేది కూడా చాలా ముఖ్యం కదా. టీడీపీలో పార్టీ మారినోడు మాట్లాడితే విమర్శిస్తే అర్థం ఉన్నది. అందరి పార్టీ మారినోళ్ళే కదా. రాజయ్య మారే, అరు రమేష్ మారే, దయాకర్రావు మారే, కేసీఆర్ మారే, ఇక మారినోడు ఎవడండి దీంట్లో? టీడీపీలో ఉండి ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్కి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎవరు ఆపరేషన్ చేస్తున్నారు, ఏంటి అనే వివరాలు చెప్పారని చెప్తారు అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి చెప్తుంటారు, అది నిజమేనా సార్? నాకు తెలియదు సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద చర్చ జరుగుతుంది. అప్పట్లో ఉన్నటువంటి అధికారుల పైన మీద కూడా యాక్షన్ తీసుకుని అరెస్ట్ చేశారు. మీరు ఎప్పుడైనా ఫోన్ ట్యాపింగ్ని ఫేస్ చేశారా? ఈ అంశాన్ని ఎలా తీసుకుంటారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు వ్యక్తిగత విషయాలతో పాటు రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా ట్యాప్ చేశారు. అది చాలా పొరపాటు అండి. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టానికి వ్యతిరేకమైన విషయం. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం ఇంకా నేరం. అది ఎవరు చేసినా దానికి ఎవరు బాధ్యులైనా తప్పకుండా బీఆర్ఎస్లో మీరు ఉన్నారు కాబట్టి చేశారా లేదా అన్న దాని మీద మీరు చేరిన కాంగ్రెస్ లీడర్లు దాని మీద డైలీ ఒక సబ్జెక్ట్ కాదు. నా మట్టుకు అయితే నా వరకు అయితే రాలేదండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీ దగ్గర ఏం దొరకదని. కాబట్టి నా మట్టుకు అయితే రాలేదండి. ఈయనతో ఎందుకనా సార్? కడియం శ్రీహరి దగ్గర ఏం ఉండదనా? ఈయనతో ఎందుకనా? నా దగ్గర ఏం ఉండదని. బీఆర్ఎస్ పార్టీని వీడడానికి ప్రధాన కారణం ఓనర్షిప్ ఇవ్వలేదని ఒక అంశాన్ని. ఓనర్షిప్ ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీని వీడడానికి కారణంలో భాగంగా ఒకటి చెప్పారు మీరు. పార్టీ ఓనర్షిప్ ఇవ్వలేదు మాకని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు మెంబర్షిప్ ఇచ్చి ఉంటారు, కానీ ఓనర్షిప్ ఇస్తారని నమ్మకం ఉందా మీకు? కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీని ఆదాయాన్ని ప్రతి ఒక్కరు చాలా గర్వంగా చెప్పుకొని పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త ఆ ఫీలింగ్ అయితే కనిపిస్తుందండి. కానీ బీఆర్ఎస్లో ఆ పరిస్థితి లేదండి. చెప్పుకోలేదు, చెప్పారు అభిప్రాయం చెప్తే వద్దన్నారా మా పార్టీ అంటే? బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక మాటలో చెప్పాలంటే అది లిమిటెడ్ కంపెనీ అండి. ప్రొప్రైటరు ఎవడం లేదని, ఓనరు ప్రొప్రైటరు అన్ని ఒకరే. ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్ టీడీపీలో. ఆపోజిషన్ లీడర్గా మీకు ఏమన్నా అప్పుడు ఆఫర్ ఇస్తామని చెప్పారు సార్? ఎందుకంటే కేసీఆర్ గాయపడ్డప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ముందు పెట్టి నడిపించాలని. నేను ఒక మాట అడిగానండి. ఇప్పుడు కేసీఆర్ గారు లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్నారు. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ ఎగ్జిక్యూటివ్ని ఏర్పాటు చేద్దామంటే ఏలేదండి. రెండవది, కౌన్సిల్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఎవరినో ఒకరిని పెట్టండి. మన వాయిస్ ఉంటుంది. ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఏదైనా మాట్లాడేదానికి ఒక వాయిస్ ఉంటుంది, కవరేజ్ ఉంటుందని చెప్పాను. అది కూడా చేయలేదు. పవర్ షేర్ చేయడానికి ఇష్టపడరండి. మీరు ఎక్స్పెక్ట్ చేశారు పవర్ షేరింగ్ ఒప్పుకోరు. ఒక దళిత నేతగా ముందుండి టీఆర్ఎస్ లాంటి పార్టీకి ఎల్పీగా అపోజిషన్ లీడర్గా ఉండాలన్నటువంటి ఆశయం ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఎవరు ఆఫర్ కూడా కడియశ్రీ గారు బీఆర్ఎస్ పార్టీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ చేరారు. బీఆర్ఎస్లోకి ఆర్ఎస్ ప్రవీణ్ చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్కి ప్రాధాన్యత పెరిగింది, ఆ నేపథ్యంలో నాకు ప్రాధాన్యత తగ్గుతుందని మీరు బయటకు వచ్చారా? ఆర్ఎస్ ప్రవీణ్ గారు అక్కడ జాయిన్? లేదండి, ఆర్ఎస్ ప్రవీణ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆర్ఎస్ ప్రవీణ్ గురుకుల పాఠశాలల సెక్రటరీగా ఉన్నప్పుడు ఐ యూజ్ టు గైడ్ హిమ్. ఆయన నాతో మాట్లాడేటోడు, నేను ఆయనతో మాట్లాడేది. గురుకుల పాఠశాల ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి మాట్లాడుకునే వాళ్ళం. బీఆర్ఎస్ ఆయన పార్టీలో చేరడం వలన నాకేమీ నష్టం లేదండి. ఆయన ఎక్కడున్నా ఆర్ఎస్ ప్రవీణ్ సోషల్ కన్సర్న్ ఉన్న వ్యక్తి, విద్యా వైద్యం పట్ల పేద వర్గాలకు అందాలనుకునే వ్యక్తి. ఆయన పట్ల నాకే వ్యతిరేకత లేదు. ఆయన నేను విమర్శించేది కూడా అంటే కరెక్ట్ పార్టీలోనే ఆర్ఎస్ ప్రవీణ్ చేరాలనుకోవచ్చా? కరెక్ట్ పార్టీలోనే ఆర్ఎస్ ప్రవీణ్ చేరాలనుకోవచ్చా? మీరు చెప్తుంటారు, అది కాలం నిర్ణయిస్తుంది. రైట్ పర్సన్ నేను రాంగ్ పార్టీ అని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నారు కదా, మొన్నటిదాకా ఆ లిమిటెడ్ కంపెనీలో మీ పోస్ట్ ఏంటి సార్? అది అనుభవించాము కదా అన్ని. అంటే ఒక రకంగా ఏమి అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, ఎవరి అభిప్రాయాలు తీసుకునేది లేదు, ఎవరిని గౌరవించేది లేదు, ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చేది లేదు. మీ పోస్ట్ ఏంటి సార్ ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ? ఏమి లేదు. పోస్ట్ ఏమున్నది? పోస్ట్ ఏమున్నది? కార్యకర్త. ఎమ్మెల్యే గెలిచారు, మంత్రి, ఎమ్మెల్సీ లేకుంటే
మంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా పోలిట్ బ్యూరో అయినా జనరల్ సెక్రటరీ అయినా ఆడేం నడవదండి. మీకు కొత్త కాదు కదా సార్, మీరు టీడీపీలో పుట్టారు అది ప్రాంతీయ పార్టీ, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చారు అది ప్రాంతీయ పార్టీ, ఏమంటే దీనికి తేడా ఏమి ఉంది? ఒక్క మాట చెప్పాలండి, టీడీపీలో పోలిట్ బ్యూరో అంటే దానికి ఒక గౌరవం ఉండేది, చాలా విషయాలు పోలిట్ బ్యూరోలో చర్చించేది, చర్చించి నిర్ణయాలు జరిగేది. సరే, నిర్ణయాలు చంద్రబాబు సొంతంగా తీసుకునేదా లేకుంటే మేము చెప్పేది విధా తర్వాత, బట్ మైక్ అందరినీ చంద్రబాబు మాత్రం అందరినీ కూర్చోబెట్టి అందరినీ కాంటాక్ట్ చేసి అందరి ఒపీనియన్ ఎలిసిట్ చేసి ఒక నిర్ణయం తీసుకునే కాదు సార్. కానీ ఇక్కడ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. చర్చించిన తర్వాత చర్చలో వచ్చిన నిర్ణయాన్ని తీసుకోవాలి, కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఇదే చర్చ అని పెట్టడం కూడా తప్పు. కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రము ఒక హోదా ఉంటే అది పొలిట్ బ్యూరో కావచ్చు జనరల్ సెక్రటరీ కావచ్చు గౌరవం అనేది ఉండేదండి, ఆ ఏరియాకి ఉండేది.